మీకు ఇంతకుముందే వెంకీ కేతమునిగా నేను మీకు తెలుసు. అయితే 2022 నోటిఫికేషన్లో నేను ప్రిపేర్ అయ్యి ఫైర్ కానిస్టేబుల్గా అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది, ఫైర్ మెన్గా. అండ్ నేను ట్రైనింగ్ అయితే రీసెంట్గానే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు డ్యూటీ అయితే చేస్తున్నాను అనమాట. సో నాకు తెలిసి ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది. ఇంకా మనం ఎస్ఐ నోటిఫికేషన్లో మనం ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ క్లియర్ చేసి మనము జాబ్ సాధించడం ఎలా అనేది అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. హలో ఆల్, ఐఎమ్ క్యాత్రమణి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ఎస్ఐ నోటిఫికేషన్ 2025 గురించి అయితే క్లియర్గా మాట్లాడుతున్నాం. రీసెంట్గానే మనకు జాబ్ క్యాలెండర్ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకు ఇందులో ఎస్ఐకి సంబంధించి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది, ఆగస్టులో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. అయితే మనకు లాస్ట్ నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్స్ కొండే కూడా ఏప్రిల్లోనే మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్, మనకు మెయిన్స్ ఎగ్జామ్ కంటే ముందు, ఈవెంట్స్ కంటే ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది కూడా ఆగస్టులో మనకు ఎగ్జామ్ పెట్టడం అయితే జరిగింది అనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్స్, అంటే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, మెయిన్స్ ఎగ్జామ్ కానీ, ఈవెంట్స్ కానీ, ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ, నోటిఫికేషన్ కానీ, ఇదనేవి లాస్ట్ నోటిఫికేషన్ తరహాలోనే మనకైతే డేట్స్ అనేవి ఉండడం జరుగుతుంది అని ఒక ఊహ అయితే ఉందన్నమాట. సో మనకు నోటిఫికేషన్ అనేది 2025లో మనకు ఏప్రిల్లో అయితే నోటిఫికేషన్ వస్తుంది. దీనికి ఎట్లా ప్రిపేర్ కావాలి, మనకు ప్రిపరేషన్ టైం ఎంత ఉంది, తర్వాత సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎస్ఐకి సంబంధించి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, వీటి గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్ కట్గా. అయితే మనకు ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ వస్తుంది అనేది, నోటిఫికేషన్ వస్తుంది అనేది అయితే క్లియర్గా మనకు జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. ఆగస్ట్ 2025లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, ఏది ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇది 200 మార్క్స్ ఉంటుంది అనమాట. 200 మార్క్స్కి లాస్ట్ టైం అయితే నెగిటివ్ మార్క్స్ అయితే పెట్టారు, మరి ఈసారి నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదా అనేది తెలియాల్సి అయితే ఉంది నోటిఫికేషన్ సమయంలో మనకు తెలుస్తుంది అనమాట. అప్పటి వరకు మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇక లాస్ట్ టైం ఈవెంట్స్ వచ్చేసి మనకు నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో అయితే మనకు ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం. ఈవెంట్స్ అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని అంటాము, మనకు ఉంటాయి కదా రన్నింగ్ సిక్స్. లాస్ట్ టైం అయితే 1600 మీటర్స్ ఉంది. ఇంకా ఆ తర్వాత లాంగ్ జంప్ ఉంది, షార్ట్ ఫుట్, ఇవైతే మనకు ఈవెంట్స్గా పెట్టడం జరిగింది. అండ్ హైట్ అనేది ఉండడం జరిగింది. లాస్ట్ టైం చెస్ట్ అనేది తీసేసారు అనమాట. చెస్ట్ అనేది ఏం కొలవలేదు, మనకు హైట్ ఉండాలి. 1600 7 7 మినిట్స్ 15 సెకండ్స్లో కొట్టేయాలి. ఆ తర్వాత మనకు లాంగ్ జంప్, షార్ట్ ఫుట్, ఇవైతే ఈవెంట్స్ ఉండడం జరిగింది. ఇంకా ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్, ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 2023లో అయితే పెట్టడం జరిగింది. ఇంకా రిజల్ట్ వచ్చేసి మనకు మేలో అయితే ఇవ్వడం జరిగింది ఎస్ఐకి సంబంధించింది. ఇదైతే ప్రాసెస్ లాస్ట్ నోటిఫికేషన్లో జరిగింది. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ నోటిఫికేషన్, 2025 నోటిఫికేషన్, ఎస్ఐ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ లాస్ట్ టైం డేట్స్తోనే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకు టీఎస్ఎల్పిఆర్బి అనేది మనకు డిలే అనేది ఎక్కువ ఉంటుంది, ఎగ్జామ్కి సంబంధించిన పోస్ట్పోన్మెంట్ కానీ డిలే అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యలో అయితే 2025లో మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దీంట్లో నెగిటివ్ ఉంటుందా లేదా అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇంకా డిసెంబర్కి అటు ఇటుగా, అంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మధ్యలో అయితే ఫిజికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి ఓన్లీ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అండి, ఫిక్స్ అని కాదు. అండ్ మార్చ్ ఏప్రిల్ మే ఈ మధ్యలో మనకైతే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ రిజల్ట్స్ అనేవి మే ఆ టైంలో అయితే మనకు రావడం జరుగుతుంది, మే జూన్ ఆ టైంలో రావడం జరుగుతుంది. ఇక మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోవాలి. ఏం లేదండి, ఇందులో ఎగ్జాక్ట్ 10 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. తెలుగు, ఇంగ్లీష్ మళ్ళీ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ 10 సబ్జెక్ట్స్లో 9 మెయిన్ ఇంపార్టెంట్, అందులో ఏవంటే మనకు జనరల్ సైన్స్ ఒకటి, జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈ టాపిక్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ అనేది మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిన సబ్జెక్ట్ అనమాట. రెగ్యులర్గా మనం డైలీ బేసిస్గా చదువుకోవాలి, లేదంటే మీకు షేన్ ఇండియా కానీ ఇంకా మ్యాగజైన్స్ వేరే రకరకాలు ఉంటాయి, అవి కొని మీరు చదువుకుంటే, లేదంటే ఇప్పటి నుండి మనకు నోటిఫికేషన్ ఎప్పుడైతే పడుతుందో అప్పటి నుంచి ఆ బుక్లెట్స్ మనం కలెక్ట్ చేసి పెట్టుకొని ఒకప్పుడు కూర్చొని అంటే ప్రాపర్ టైం తీసుకొని చదువుకున్నా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ మెయిన్ సబ్జెక్ట్, అండ్ జియోగ్రఫీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ అంటే ఇండియాకి సంబంధించిన జియోగ్రఫీ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్
జియోగ్రఫీ అంటే మనకు వరల్డ్ జియోగ్రఫీ కింద తెలుస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఇండియన్ పాలిటీ, ఇండియన్ పాలిటీ ఫిఫ్త్ ఫిఫ్త్ సబ్జెక్ట్. సిక్స్త్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇండియన్ ఎకానమీ, సిక్స్త్. సెవెంత్ తెలంగాణ మూమెంట్, ఎయిత్ వచ్చేసి మనకు ఆర్థమెటిక్, నైన్త్ రీజనింగ్. ఇవైతే సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవి ప్రిలిమినరీ ఎగ్జామ్ లో ఉంటాయి అనమాట. ఇంకా మెయిన్స్ లో వచ్చేసరికి మూడు సబ్జెక్టులు ఎక్స్ట్రా యాడ్ అయితే అనమాట. ఆ సబ్జెక్ట్స్ మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ అయినా వచ్చేంత ఈజీగానే ఉంటాయి. అవి ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్ అనేది నేను ఇంతవరకు బుక్ అయితే చూడలేదు, మామూలుగా క్వశ్చన్స్ అడుగుతారు, మనము నాలెడ్జ్ బేస్ చేసుకొని అవి ఆన్సర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దీనికి సపరేట్ బుక్ ఉందా లేదా అనేది నాకు తెలియదు. అండ్ తెలుగు ఇంగ్లీష్ ఉంటాయి అనమాట, ఇవి ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ లో ఇవి సపరేట్ పేపర్ ఉంటుంది, తెలుగు ఒక పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ ఒక పేపర్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయితే చాలు, వీటిని మెరిట్ మెరిట్ జాబితాలకు అయితే మెరిట్ మార్క్స్ గా అయితే ఏం తీసుకోరనమాట. సో ఇప్పుడు మనము ఆగస్ట్ లో అయితే ఉన్నాము, మనకు ఆగస్ట్ నుంచి ఏప్రిల్ వరకు మనకు నోటిఫికేషన్ వచ్చేంత టైం వరకు 9 మంత్స్ అయితే ఉందన్నమాట. అంటే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆగస్ట్ లో, మళ్ళీ ఆగస్ట్ లో ఉంటుంది కాబట్టి మనకు ఎగ్జాక్ట్ 12 మంత్స్ అయితే మనకు ప్రిపరేషన్ కి ఉంది. ఈ ప్రిపరేషన్ ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది ఒకసారి చూసుకున్నాం. ఇప్పుడు మనకు 12 మంత్స్ ఉంది, 10 మంత్స్ మనకు మెయిన్ గా అందులో 9 మంత్స్, 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 9 సబ్జెక్ట్స్ 9 మంత్స్ కు పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇంకో 2 మంత్స్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ 3 మంత్స్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, 3 మంత్స్ లో లాస్ట్ 1 మంత్ మనం మార్క్ టెస్ట్ లో కానీ వాటి కోసం పెట్టుకోండి. ఇంకో 2 మంత్స్ అంతకంటే ముందు ఇంకో 2 మంత్స్ ఉంటుంది కదా, ఏదైనా సబ్జెక్ట్ ఇన్కంప్లీట్ గా ఉండి లేదంటే ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకుండా ఉంటుంది కదా, అటువంటి సబ్జెక్ట్స్ కోసం మనము ఈ 2 మంత్స్ కేటాయించుకుంటే ఇప్పటి నుంచి ప్రాపర్ గా మనం ఒక ప్రాపర్ షెడ్యూల్ వేసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ లో మీ పేరు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి నుంచి ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి. సో మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఇప్పుడు అయిపోతుంది అనమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయేలోపే మన సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ మనం చదివేసి ఉండాలి, ప్లస్ మనం మార్క్ టెస్ట్లు రాసి ఎగ్జామ్ రాసం రివిజన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మనం క్లియర్ గా రివిజన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు ఈవెంట్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఈవెంట్స్ టైంలో ఈవెంట్స్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ అదే విధంగా మనకు మెయిన్స్ ప్రిపరేషన్ ఎట్లా కొనసాగించాలి, ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది, అండ్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ కి ప్రిపరేషన్ ఎట్లా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుందనిపిస్తే షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.